పల్లెటూరు నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా ఈ వైజాగ్లో పక్క బతకలేని వాళ్ళంటూ ఎవరు లేరు. ఇంట్లో కొంత వండుకొని రోడ్డు పక్కన నాలుగు ప్లేట్లు పెట్టి పెట్టినా, వెళ్ళిన వాళ్ళకి భోజనం పెట్టినా మనకు వస్తాయి. నిద్ర లేదు, సుఖం లేదు, రాత్రుల్లో శ్యామానిగా పోరాటానిగా మట్టుకొని వెళ్ళిపోయిన సరే ఎన్నో ఆహారం చేసుకొని నిద్ర ఉంటాను కాదు, సుఖం ఉంటాను కాదు. బాగున్నారా? ఈ రోజు మళ్ళీ మీ ముందుకు ఒక లాంగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. ఈ రోజు వీడియో ఏంటంటే, వైజాగ్ లో ఏ చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా బతికేయచ్చు అని అంటా ఉంటారు, మీరు అందరూ కూడా వినే ఉంటారు అనమాట. అంటే వైజాగ్ లో ఎలా అయినా ఈజీగా బతికేయచ్చు అని అంటారనమాట. అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడండి. చెప్పాను కదా, వైజాగ్ లో మీరు చూసింది చాలా తక్కువే, ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉందన్నమాట. సో వైజాగ్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడాలి అని అనుకుంటే మాత్రం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజు కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా మరిన్ని మీ ముందుకు నేను తీసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకో విషయం, వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, హాయ్ ఆంటీ. వైజాగ్ లో ఎలాగైనా బతకచ్చు అని అంటారు కదా, సో నాకు క్వశ్చన్ అదనమాట, మీరు ఈ షాప్ పెట్టి ఎంతకాలం అయ్యింది, మీరు ఏమంటారు నా క్వశ్చన్ కి, మీరు ఆన్సర్ ఏమిస్తారు? హాయ్ అమ్మా, మేము ఈ షాప్ పెట్టి 7 సంవత్సరాలు అయింది. అలా కొంచెం కొంచెం కాయగూరలు తెచ్చుకొని బతుకుతున్నాం. ఎలాగైనా బతకచ్చు, ఏదో ఒక వ్యాపారం లేదా ఏదో ఒక పని. వైజాగ్ లో పనులేమి కరువు లేదు, ఎలాగైనా ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. బతకడానికి దారులు కూడా ఉన్నాయి, ఉన్నవాడు ఉన్నట్టు బతికితే వాళ్ళ కింద ఎలాగైనా బతకచ్చు. వాళ్ళు కొనుక్కోవడం ఏదైనా తప్పదు, వ్యాపారం పెద్ద బిజినెస్సే అవసరం లేదు. చిన్న కొట్టు వల్ల కూడా ఒక 1,000-500 ఎలాగైనా సంపాదించవచ్చు. బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి ఈ వ్యాపారం ద్వారా. వైజాగ్కి, వైజాగ్ లో బతకడానికి వేరే ఊర్లో కూడా షాపులు ఇవన్నీ ఉంటాయి, కానీ వైజాగ్కి దానికి తేడా ఏమైనా ఉందా వేరే ఊర్లకి? ఇక్కడ టూరింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి బీచ్ ఉంది, బీచ్ పక్కన సాయంకాలం ఒక గంట అమ్ముకున్నా జీవనోపాధి అయిపోతుంది. అలాగే హాస్పిటల్స్, అలాగే పార్కులు, ఎక్కడ చూడడానికి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో మనం పక్కన చిన్న వ్యాపారం పెట్టుకుంటే బతకచ్చు. అన్నిటి దగ్గర అంటే ఎంత ఏమంటారు దాన్ని, ఎన్ని ప్లేసెస్ ఉండవు, టూరిస్ట్ ప్లేసెస్ ఉండవు, చూడడానికి వెళ్ళరు. అలాంటి ప్లేసెస్లో మనం పెట్టుకున్నా అక్కడ హ్యాపీగా ఎంతో కొంత రోజుకు ఒక 500 సంపాదించుకోవచ్చు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. పల్లెటూరు నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా ఈ వైజాగ్లో పక్క బతకలేని వాళ్ళంటూ ఎవరు లేరు. ఒళ్ళొంచి పనిచేస్తే ప్రతి ఒక్కరికి పని వైజాగ్ అనేది ఇస్తుంది. ఎక్కడ ఇంట్లో కొంత వండుకొని రోడ్డు పక్కన నాలుగు ప్లేట్లు పెట్టి పెట్టినా, వెళ్ళిన వాళ్ళకి భోజనం పెట్టినా మనకు వస్తాయి. చేయాలనుకుంటే ఇలాగా హాస్పిటల్స్, తర్వాత పార్కులు, లేదా ఇలాగా ఎవరో నడలేకపోతే చిన్న షాప్ పెట్టుకున్నా ఎలాగొకలాగా మనకి రోజుకి 500-600 అనేది మనకి సంపాదించుకోవచ్చు. వైజాగ్ మించిన ప్లేస్ అయితే లేదు, చూడడానికి కానీ బతకడానికి కానీ దేనికైనా బెస్ట్ ప్లేస్ వైజాగ్. గారు ఇలాగ ఆపేనని మీరేం ఇబ్బంది పడద్దు, మీరు ఇంత ఎండ్లో పొద్దున్నీ సాయంత్రం వరకు ముంజులు అమ్ముకుంటూ తిరుగుతుంటారు కదా, మీకు ఎలా ఉంది, మీకు కష్టంగా అనిపించట్లేదా? ఉంటుందమ్మా, నిద్ర లేదు, సుఖం లేదు, రాత్రుల్లో శ్యామానిగా పోరాటానిగా మట్టుకొని వెళ్ళిపోయిన సరే ఎన్నో ఆహారం చేసుకొని నిద్ర ఉంటాను కాదు, సుఖం ఉంటాను కాదు. ఎన్ని శ్యామలు పడతానమ్మా, శ్యామలు పడుతున్నాయి, తిండి తెప్పలు ఉంటాను కాదు, ఎండ వాన అన్ని పిలుస్తానమ్మా కాదు. ఇంత తట్ట బరువు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా మీరు, మిమ్మల్ని చూస్తుంటే ఫుల్గా చెమటలు ఎక్కిపోయి అసలు. మన శ్రమ మరి ఎలా తీరుతారో, మరి ఎవరు తీరుతారో మరి. మీరు చెప్పండి, మీరు బయట ఊర్లలో మామూలుగా అంటే బయట ఊర్లు కూడా ఇలా ముంజులు అమ్ముతారు, అన్నీ చేస్తారు, కానీ బయట ఊర్లకి మన వైజాగ్లో దానికి ఏమన్నా తేడా ఉందా? తేడా కదా, అంటే అందరూ అంటారు వైజాగ్లో ఎలాగైనా బతికేచ్చు అని, ఆ మాట నిజమా అబద్ధమా? నిజమేనమ్మ, ఎలాగైనా బతకొచ్చా, కనికరించేనే కొద్దిగా డెఫినెట్ వచ్చింది. ముందులో నుంచి మరి కనికరం ఎక్కువ అమ్మా, ఏం మజ్జిగనెత్తే తీయనెత్తే అది భోజనం పెడుతుంది చంద్రం చేయడానికి. అయితే వైజాగ్ లో ఎలాగైనా బతకచ్చు, బతకొచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ. వైజాగ్ లో ఏ ఎలాగైనా ఏ వ్యాపారం అయినా చేసుకొని బతికేయచ్చు అంటారు బయట ఊర్ల మీద, అది నా ప్రశ్న, మీరేమంటారు అలా బ్రతకగలమా లేదా? బ్రతకగలం. నా పేరు రోస్మేరీ, మాది టిఫిన్ సెంటర్.
మేము ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం. వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు ఇన్కమ్ బాగానే వస్తుంది. మా టిఫిన్ కూడా ఫేమస్ అయ్యింది. మేము అందరికీ బాగానే నీట్గా మైండ్ చేసుకొని అందరికీ బాగా నీట్గా భోజనం పెట్టినట్టు పెడుతున్నాం. మా ఫుడ్ తిన్న వాళ్ళు ఎవరు కంప్లీట్ ఇవ్వలేదు. మేము అందరికీ బాగానే పెడుతున్నాం మా ఫుడ్ వల్ల. వైజాగ్ ఫేమస్ అవ్వాలనేసి మాలాగా అందరూ వచ్చి మంచి ఫుడ్ సెంటర్లు పెట్టి అందరికీ మంచి ఫుడ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అంటే మీరు బయట ఊరు నుంచి వచ్చారు అంటున్నారు కదా, అక్కడ నుంచి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది, అంటే అక్కడికన్నా ఇక్కడ వ్యాపారం బాగుందా వైజాగ్? బాగుంది అంటే అన్ని ఊర్లో కూడా ఉంటాయి టిఫిన్ సెంటర్లు, అన్ని ఊర్లో అందరూ జీవనం సాగించడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ వైజాగ్ లో మీకేమనిపించింది? వైజాగ్ లో ఇగోండి ఇక్కడ మీరు టిఫిన్ షాప్ స్టార్ట్ చేశారు, వైజాగ్ లో మీకు ఎలా ఉంది? వైజాగ్ లో బాగా ఇక్కడ బతికే ఇచ్చా వైజాగ్ లో. వైజాగ్ లో ఎవరైనా వచ్చి బతకొచ్చు. వైజాగ్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు టిఫిన్ షాపే కాదు ఇంట్లో కూడా మా టిఫిన్ షాప్ తిన్న వాళ్ళందరూ మంచిగా ఫుడ్ తింటున్నారు. కంప్లైంట్ కూడా లేకుండా మంచిగా ఉంది ఫుడ్ అని మమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మేము వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో టిఫిన్ షాప్ పెట్టుకున్నాం. వైజాగ్లోనే బాగుంది. ఇంకే ఊరు మేము వెళ్ళం. వైజాగ్లో ఎవరైనా సరే వ్యాపారం చేసుకుంటే డెవలప్ అవుతారు, మంచిగా డబ్బులు కూడా వస్తాయి. ఇంట్లో ఇదే కాకుండా ఇంట్లో కూడా ఓన్గా ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఎవరైనా ఆర్డర్ ఇచ్చి ఫుడ్ ప్యాక్ చేసి కూడా అమ్ముకోవచ్చు. అలా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే వైజాగ్ లో ఎలాగైనా బతికేయచ్చు అంటారు, ఆ మాట నిజం? వైజాగ్ లో మాత్రం ఎవరైనా బతకొచ్చు, మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారా? అలా అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్లో వచ్చే వైజాగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు.